రేపు 18 నుంచి జరగబోయేటువంటి పార్లమెంటరీ సమావేశాలలో అనుసరించవలసిన వ్యూహము, చర్చించవలసిన విషయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాకు కొన్ని సూచనలు చేశారు. వాటికి అనుగుణంగా పార్లమెంట్లో లేవనెత్తవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, పార్లమెంటు వేదికగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకోవలసినటువంటి చర్యలు, వీటిపైన మేము కూలంకషంగా చర్చించి ఒక అభిప్రాయానికి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారి సూచనల ప్రకారం ప్రధానంగా ఈ ఇప్పుడు జరగబోయేటటువంటి మాన్సూన్ సెషన్లో మొదటి రోజున అధ్యక్ష ఎన్నిక, ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతుంది 18వ తారీఖున. దానికి ఆల్రెడీ మా నాయకురు గారు అన్ని నిర్ణయం తీసుకుని మొన్న ద్రౌపది ముర్ము గారు క్యాండిడేచర్ని బలపరచాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం, ఆ నిర్ణయం తీసుకోవటానికి ప్రధానమైనటువంటి కారణం సామాజిక సమీకరణల భాగంగా గతంలో కూడా తెలుగుదేశం పార్టీ కేఆర్ నారాయణ్ గారు, అబ్దుల్ కలాం గారు, రామ్నాథ్ కోవింద్ గారి ముగ్గురు విషయాల్లో కూడా ఏ రకమైనటువంటి వైఖరి అనుసరించామో అదే రకమైనటువంటి వైఖరి అనుసరించి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని సమర్థించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయానికి అనుగుణంగా మేము పార్లమెంటు సభ్యులము, ఇక్కడ మా శాసనసభ్యులందరూ కూడా పార్లమెంటులో ఆ అభ్యర్థికి ఓటు వేస్తాము. అయితే దాన్ని రాజకీయ కోణంలో కాకుండా సామాజిక దృక్పథ కోణంలో, ఇంతకుముందు మేము తెలుగుదేశం పార్టీ అనుసరించినటువంటి విధానాలలో భాగంగా మేము ఆ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అయితే చాలామంది దాన్ని రాజకీయాలకు వక్రీకరించి దీన్ని కూడా రాజకీయం చేయటానికి దిగజారేటటువంటి పరిస్థితుల్లో ఆలోచిస్తున్నారు. వాటి యొక్క వ్యాఖ్యానాలని ప్రజలు అసహించుకునే పరిస్థితి వస్తున్నది. అందుకని దాని మీద సోషల్ మీడియాలోను, ట్విట్టర్లోను కామెంట్లు పెట్టి చేయటం అనేటటువంటిది ఒకటి, వాళ్ళ రాజకీయ దివాళా కోరితనాన్ని బయటపెట్టుకోవటం, రెండోది ముర్ము గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటంగా భావిస్తున్నాం మేము. అది తెలుగుదేశం పార్టీని ఏదో కించపరచాలనే ఉద్దేశంతో ఎస్సీ మహిళ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హేళన చేయటంలో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి విషయంగా భావించవలసి వస్తున్నది. ఎందుకంటే ఎవరైనా కూడా నిర్ణయం తీసుకుంటే స్వాగతిస్తారు, దాన్ని రాజకీయం చేసి దానికి కూడా వక్రభాష్యాలు చెప్పడం ద్వారా వాళ్ళ యొక్క రాజకీయ దివాళా కోరుతనాన్ని ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పైనుంచి కింద వరకు బయటపెట్టుకున్నారు. ఇకపోతే అదొక అంశం. ఆ విషయంలో ఎటువంటి సందేహాలకి, వేరే రకమైనటువంటి విమర్శలకు తావు లేకుండా మేము చాలా సామాజిక సమీకరణ దృక్పథంలో గతంలో అనుసరించిన విధానాన్ని కొనసాగింపుగా మేము ఈ విషయాన్ని చేయదలుచుకున్నాం. ఇక రెండో విషయం, 14 ఆర్థిక సంఘం 14-15 ఇచ్చినటువంటి నిధులు, పంచాయతీలకు ఇచ్చినటువంటి నిధులు, వీటిపైన కూడా కూలంకషంగా చర్చించాం. స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చేటటువంటి సందర్భంలో GO No. 2 రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని కోర్టులకి, అంటే సర్పంచులకి అధికారం లేకుండా చేశారు, దానిపైన న్యాయస్థానం ఇంటర్ఫీర్ అయ్యి దాన్ని రద్దు చేయడం జరిగింది. అయితే ఆ విషయాన్ని ఇట్లా చేసినప్పుడు, అంటే నేను ఇక్కడ ఏ విషయం ఎందుకు చెప్తున్నానంటే, చిన్న విషయమైనా ఏ విషయమైనా వీళ్ళు తీసుకునే నిర్ణయాలను న్యాయస్థానాల ముందు కాంట్రవర్సీ అవుతున్నది, ప్రతి నిర్ణయము కూడా న్యాయస్థానము తిరగదోడుతున్నది, రద్దు చేస్తున్నది. అయినా కూడా నైతిక బాధ్యత వహించకపోగా న్యాయస్థానాల నిర్ణయాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరు కూడా గర్హనీయం. ఇది ఒక రకంగా న్యాయ వ్యవస్థను కించపరచటం. అంటే ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే, రాజ్యాంగ సంస్థలని, రాజ్యాంగ అధిపతులను కించపరిచే ఉద్దేశంలో భాగంగా ముర్ము గారి వ్యవహారం రాజకీయం చేస్తున్నారు,
న్యాయస్థానాల నిర్ణయాలను కించపరుస్తున్నారు, ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి నిధులను దారిమళ్లిస్తున్నారు, రాజ్యాంగంలో 73-74 అమెండ్మెంట్ ద్వారా పంచాయతీలకు కల్పించినటువంటి అధికారాలను డైరెక్ట్గానే తీసివేస్తున్నారు జీవోలు ఇష్యూ చేయటం ద్వారా దానికి భిన్నంగా ఉన్నప్పటికీ. అదేవిధంగా నిధులను దారి మళ్లించి పంచాయతీ ఖాతాల్లో ఇచ్చినటువంటి నిధులను కూడా వాళ్ళు స్వాహా చేస్తున్నారు. ఎవరి అకౌంట్లోనూ డబ్బులు ఉండట్లేదు, ప్రతిదీ కూడా డైవర్ట్ చేసేస్తున్నారు. ఎన్జిఓల పిఎఫ్ అకౌంట్ల దగ్గర నుంచి కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఈ రకమైనటువంటి నిధులన్నీ దాడి మరలించి మొత్తం చేస్తున్నారు. అలాగే నరేగా ఫండ్స్కి వచ్చినాయి, వాటిని దారి మళ్ళిస్తున్నారు. అలాగే దౌర్భాగ్యం ఏంటంటే కోవిడ్ అనేటటువంటిది రాను ఉధృతంగా మళ్ళీ పెరిగిపోతుంది, ఫోర్త్ వేవ్ కూడా వస్తున్నది. వేరే చోట్ల కూడా, వేరే దేశాల్లో కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, భారతదేశంలో కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. దురదృష్టకరమైన పరిణామం ఆంధ్రప్రదేశ్కి వచ్చేది, ఆ నిధులు కూడా దాడి మళ్ళించారు. అంటే ఆర్థిక పరమైనటువంటి ప్రాణాపాయ ప్రజలను ఆదుకోవలసినటువంటి స్థితి నుంచి కూడా ఆ నిధులు కూడా దాడి మళ్ళించి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి అవి కూడా చేయటువంటి, ఇది కూడా దౌర్భాగ్యమా అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా నిన్న కూడా మళ్ళీ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్లో వాటిని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటిది. ఇలాంటి పరిస్థితుల్లో చేస్తున్నటువంటి ఆర్థిక విధానాలు, అస్తవ్యస్తమైన విధానాలను కూడా మేము కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నాం. ఇకపోతే అప్పుల విషయం మేము మీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. అప్పులు పదే పదే మేము ప్రతిసారి కూడా మేము చెబుతూ ఉన్నాం, ఇంతకుముందు పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాం. ఈసారి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆర్థిక పనపడినటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి రిజర్వ్ బ్యాంకుకి సంబంధించిన ప్రతి నెల అక్కడ పాడుకుని అత్యధిక వడ్డీకి తీసుకుని ఇక్కడ జీతాలు కానీ రాష్ట్రాన్ని అంటే తిండి ఏ పూట తిండి ఆ పూట అప్పు చేసి గడవనే పరిస్థితి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. ఎందుకంటే ఖర్చులు విపరీతంగా పెంచేశారు. ఏ రకంగా పెరిగిపోయినాయి? జగన్ గారు తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్ళాలంటే హెలికాప్టర్ కావాలా, ఇక్కడి నుంచి దావోస్ వెళ్ళాలంటే ఒయ్యా లండన్ వెళ్ళాలా, లేదా ఇక్కడి నుంచి ప్యారిస్ వెళ్ళాలంటే స్పెషల్ ఫ్లైట్ కావాలా, అంటే ఏ రకమైనటువంటిది? అంటే అధికారులు మంత్రులు మెజారిటీ పవర్ ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ప్రజలు అన్ని వర్గాల ప్రజలు పెరిగిపోయినటువంటి ధరలతో వేస్తున్న పన్నులతో ఆ సతమతం అవుతూ అస్తవ్యస్తమైనటువంటి దినదిన గండం నూరేళ్ళు ఆయుసులుగా ప్రజలు జీవనం గడుపుతున్నారు. అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొల్పున్నాయి. ఖర్చులు పెరిగిపోయినాయి, అప్పులు పెరిగిపోయినాయి, ఇకపోతే వస్తున్న ఆదాయం ఏమవుతున్నది? ఎంత ఆదాయం వస్తున్నది? ఈ ఆదాయంలో ఎంత శాతము ఖర్చు పెడుతున్నారు అనేది కనుక చూసినట్లయితే ఒకే ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. ప్రతిసారి మేము లెక్కలు చెప్తున్నాం, ఈసారి నేను చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్న విషయం ఏమిటంటే, అయ్యా మీకు వస్తున్నటువంటి ఆదాయము రాష్ట్రానికి సంవత్సరానికి ఎంత, అందులో మీరు ఖర్చు సంక్షేమానికి ఖర్చు పెడుతున్నది ఎంత, మీరు తెచ్చిన అప్పులు ఎంత, మీరు కట్టవలసిన బాకీలు ఎంత, వీటిపైన ఎందుకు శ్వేతపత్రం ప్రకటించరు? అదేవిధంగా బుగ్గన రాజేందర్ రెడ్డి గారు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్ల మేము ఈ రకంగా చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేస్తే మీరు వచ్చి ఎన్నేళ్ళయింది? 3 ఏళ్ళయింది. గత ప్రభుత్వం వచ్చినప్పుడు మీ అప్పులు ఎంత ఉన్నాయి? ఇప్పుడు మీరు అప్పులు ఎంత చేశారు? అవన్నీ మీ బడ్జెట్ స్పీచ్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికీ అన్నీ కలిపి సుమారు 800,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు అప్పు ఉన్నది. ప్రతి నెల రిజర్వ్ బ్యాంకు బాండ్స్లో వేలంలో పాల్గొంటే తప్ప రాష్ట్ర ప్రభుత్వం పూట గడవని పరిస్థితి. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి అన్ని డబ్బులు విత్డ్రా చేసేస్తున్నారు, చేసి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి, వాటికి లెక్కలు లేవు. ఇదేమన్నా భారతీయ సిమెంట్ కంపెనీ లెక్కలు లేకపోవడానికి? భారతీయ సిమెంట్ కంపెనీకి పక్కా లెక్కలు ఉన్నాయి. సిమెంట్ ధరలు పెంచేస్తారు, అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలన్నీ, ఆయన కంపెనీలు కానీ ఆయన బినామీ కంపెనీలు కానీ, ఆఖరికి మద్యం లిక్కర్ కంపెనీలు కానీ అన్ని లాభాల్లో నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తిగా దివాళా తీస్తుంది.
ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మేము చెప్తున్నారు. మేము చెప్పలేదు, వాళ్ళ పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో మా రాష్ట్రం దివాళా తీసే పరిస్థితిలో ఉంది, ఆదుకోండి అని వేడుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఫండ్స్ రానప్పుడల్లా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారి మీద పడి, అయ్యా ఈ ఒక్క నెలకి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి వేడుకుంటున్నారు. ఆయన మొత్తం 31 సార్లు ఢిల్లీ పర్యటనలో 4 సార్లు ప్రధానమంత్రి గారిని కలిస్తే 4 సార్లు కూడా ఆర్థిక సంక్షోభాన్ని గురించి బతిమాలుకుని అక్కడి నుంచి నిధులు తెచ్చుకుని చెబుతున్నారు. బీజేపీ నాయకులు చెబుతున్నారు, మేము కేంద్రం డబ్బులు ఇస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం గడవట్లేదు అని చెప్పేసి విషయం చెబుతున్నారు. ఇలాంటిది అది ఒక భాగం. పోనీ తెచ్చిన డబ్బు లేదన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టి పరిశ్రమలు నెలకొల్పారంటే అది లేదు. అటు ఏమీ లేకుండా మొత్తం అప్పులలో తేవటంలో ఇర్రెగ్యులారిటీస్, ఖర్చు పెట్టడంలో ఇర్రెగ్యులారిటీస్, అభివృద్ధిలో 0. ఇవాళ కూడా మీరు చూసుంటారు, ఇవాళ డెడ్ లైన్ అనుకుంటారు రోడ్లన్నీ పూర్తి చేయడానికి. మరి ఏ గుంట పూడ్చిన పాపాన పోలా. అదేమనంటే ఎల్లో మీడియా అని చెప్పేసి దాడి చేయటం, మీడియా మీద దాడి చేయటం, మీడియా స్వేచ్ఛను హరించి వేయటం, ప్రతిపక్షాలను తిట్టిపోయటం, ఇది వాళ్ళకి కాలం గడుపుకోవటం. సూటిగా మీ ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయం, ప్రతిపక్షాలను తిట్టినటువంటి విషయాలపైన ఇష్యూ వైజ్ మీరు సమాధానం చెప్పి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు రిలీజ్ చేయటం ద్వారా మీరు చిత్తశుద్ధి నిరూపించుకోవాలి తప్ప వాళ్ళని తిట్టడం ద్వారా పబ్లిక్ అటెన్షన్ను మీరు డైవర్ట్ చేయలేరు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు అన్నిటి పట్ల మేము చాలా స్పష్టంగా పార్లమెంట్లో లేవనెత్తి వాటి మీద చర్చించి ఇతర పార్లమెంట్ సభ్యుల దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రాష్ట్రం ఉన్న సమస్యలని అధిగమించే విధంగా, కేంద్ర ప్రభుత్వం ఆదుకునే విధంగా మేము పార్లమెంట్లో ఉన్నది తక్కువ సంఖ్య అయినా ఎక్కువ కాలం తీసుకుని అన్ని అవకాశాలను ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం దృష్టికి, పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూచించారు. అదే విధానాన్ని మేము పార్లమెంట్లో అనుసరించబోతున్నాం.